అనుకోవచ్చు. ఎక్కడ తీసుకొచ్చి వెళ్ళబడుతున్నారు అనుకోవచ్చు. అంటే అమ్మ కాశీ వెళ్ళే వరకు తప్పకుండా కలకత్తా తీసుకెళ్ళి చెప్తా. కలకత్తాలో వెళ్ళుకుంటుంది కాశీ ఆయన ముందుకుంటా మునిసిపల్ చేసిన రాత్రి అక్కడ వెళ్ళిపోండి. తర్వాత ఊరుకో జాతీయులు వెళ్ళి పుట్టా వేదకో జాతీయులు వెళ్ళి పుట్టింది. ఇక్కడ ఇలా ఉండగా ఆయన ఈ మహానుభావులు ఎలా ఉన్నారా నా సంత మహామ ఈ మహానుభావులు ఎవరు రాజ్యాల వారు ఎవరు భూములాలు ఇక్కడి నుంచి ఎలా ఉండగా ఈ కథ ఇక్కడి నుంచి ఒక సినిమా ఉంది సినిమా సూచన వారు కానీ లేకపోతే ఈ కథ చాలా బాగా అర్థమవుతుంది బాబు. అంటే మహానుభావులు ఒక శారద వడ్డిన ఒక ముక్కోటి మునీశ్వరులు సప్తారుసులు వారమైన యజ్ఞాలు పెట్టారు. అందులో మహానుభావులు 18 మంది మునీశ్వరులు వారమైన యజ్ఞాలు పెట్టారు. అందులో భృగుడనే మహర్షి వారమైన యజ్ఞాలు పెట్టాడు. ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా ఉంటుంది. ఆ యజ్ఞం ఆపాలంటే ప్రయత్నం ఎవరు రావాలి మహానుభావుడు ఎలా ఉన్నాడు బ్రహ్మదేవుడు కైలాస కాపరమా ఏ కైలాస కాపరమా.
పెట్టవయ్యా. కుమారన్న అర్థం పడంతరా బాబు, వేసినా నువ్వు వేయాలి, తీసినా నువ్వే తీయాలి. అందుకే చేత వైకుంఠ పట్టాల మహానుభావుడు మహావిష్ణువు ఉన్నాడు, నాకంటే చిన్నవాడు. ఆయన దగ్గరికి వెళితే నీకు ఏదో ఉపకారం ఇస్తాడు బాబు. చక్కగా సాగిలే బాబు, నువ్వు ముందుగా వెళ్ళి వెనకాల వచ్చేస్తావు బాబు. నేను ముందుకు అవసరం ఎక్కడ వస్తారు మీరు? లేకపోతే క్యాన్సిల్. నమో నారాయణ నారాయణ నమో నారాయణ నన్న మాలో మాకే కలహాలు వస్తున్నాయి నారదా. నామ నేంద్ర,
ఇతరులకపట్టమలో ఇబోలకమలో ఇనలకమలో కళ్యాణ చెప్పమ నారదా చెప్పమ మీరే గొప్పవారు నిర్మిస్తున్నారు నారదా ఎన్నడికి నేనే గొప్పవాడిని నీకంటే గొప్పవారు ముగ్గురు నేరేగుతున్నావే ఒక్కసారి వారి ముగ్గురు నమకారం చెప్పము నారదా ప్రేమలోకమునా ప్రేమదేవుడన్న నారదా ఏమి ఏమి ప్రేమ పట్నమున ప్రేమదేవుడు ప్రేమదేవుడు ఈ మానవుల తలరాత రాసుకునేవాడు సరస్వతి నావుడు ఏమి నీ పలుకులు నారదా ఏమిటి నీ పలుకులు నమ్మునేంద్ర నువ్వు చూస్తే పాపసారిని అవునవును నేను చూస్తే బ్రహ్మసారిని నువ్వు బ్రహ్మసారివా ఇంటికాడు 3 కోట్లు ఇయ్యేస్తా 3 కోట్లు 3 కోట్లు అడలే చేస్తాను నమ్మునేంద్ర పట్టణమానా కైలాస పట్టణమున శ్రీకంజుడు నాడయ గౌరీశంకరుడు తర్వాత 3వ నామకారం చెప్పము నాయన మునేంద్ర వైకుంఠ పట్నమునా వైకుంఠ పట్నమునా ఆది విష్ణుడు నాడయ వైకుంఠ పట్నమున ఆడవాడితో కాలు పట్టించుకునేవాడు ఆది విష్ణువుడు గొప్పవాడు గొప్పవారు గొప్పవారు ఉన్నావని విరలేగుతున్నావే ఈ తిరుమూడు లోకాలు కూడా నేను వెళ్ళి చూసి వస్తాను ఎవరు గొప్పవారు ఎవరు గుణవంతుల్లో ఎవరు రజా గుణవంతుల్లో నేను వెళ్ళి చూసి వచ్చేది అప్పుడు దాకా కూడా నా పట్న పరిపాలన నువ్వు చూసుకోవయ్యా నీకు తిరిగి యాగం పట్టింది నాకు సుఖపడే యాగం పట్టింది నమో నారాయణ అలాగే మహానుభావులు చక్కగా మహానుభావులు నారదములు సాగేపడండి ఈ ఒక భృగు మహర్షి ఈ ముగ్గురు శాంత మంతులు ఎవరు రజా గుణమంతులు ఎవరు నేనే పరిచించుకొస్తాను అలాగే మహానుభావుడు ఇది భూమి
వైశాలిలో ఉండిపోతావా? ఓయ్ బ్రహ్మ, చూడు నీకే శాపనాకారం ఇస్తాను. ఓయ్ బ్రహ్మ, ముందు ముందు భూలోకం పుట్టబడుతుంది. ఈ భూలోకముల్లో నీకు గుళ్ళుండవు, గోపురాలుండవు, అష్టకాలం అన్నాడు. ఈ మానవులంతా ఈ మనసులోనే తరిస్తారయ్యా. కరోనా ముందు నాయన చక్కగా మహానుభావుడు బ్రహ్మదేవుడు సోమనగారం పెట్టి ఇది బ్రహ్మ ఉంది పట్టారు. ఇదేంద్రుడు
అలాగే ఆయన మహానుభావుడు చక్కగా బృహమాను పార్వతి మహానుభావుడు శంకరుడు స్థాపన గారు పెట్టి మహానుభావుడు ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా ఇంకా విలసం ఉన్నారంట. ఎలా ఉన్నారంటే ఆయన బాబు ఏదేది విష్ణు విష్ణుపట్నం వెళ్ళాను బ్రహ్మదేవుడికి సాపనాకారం పెట్టాను.